హాయ్ హలో వెల్కమ్ టు ఏఎస్ ఛానల్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది అన్న సమయంలో ఇరవై మూడు రకాల జన్యు మార్పులు చేసుకొని మరి మరింత శక్తివంతంగా తారే మనపై దాడి చేయడానికి వస్తుందా అంటే యూకేలో జరిగే పరిణామాలు చూస్తే నిజమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్త రకం వైరస్ వచ్చింది యూకేలో దాని పేరు స్ట్రెయిన్ వైరస్ స్ట్రెయిన్ కరోనా అంటున్నారు అయితే ఈ వైరస్ గురించి అసలు తెలుసుకుందాం ఏంటనేది కొత్త రకం కరోనా వైరస్ ఇప్పటి వైరస్ కంటే డెబ్బై ఐదు శాతం వేగంగా వ్యాప్తి చెందుతుంది దీన్ని వీయుఐ ట్వంటీ ట్వంటీ ట్వెల్వ్ బ్లాక్ స్లాష్ జీరో వన్ అని పిలుస్తున్నారు దక్షిణ లండన్లో గత అక్టోబర్లో ఈ రకం వైరస్ బయటపడింది కరోనా కొత్త వైరస్ అనేది అదుపు చేయలేని స్థితిలో వ్యాపిస్తుందని యూకే గవర్నమెంట్ ఆందోళన చెందుతుంది యూకే బ్రిటన్లో టైర్ ఫోర్ లాక్డౌన్ విధించారు ఇక్కడ బ్రిటన్లో బుధవారం వరకు నమోదైన కేసులు అరవై శాతం పైగా కొత్త వైరస్కి చెందినవని అధికారులు తెలిపారు బ్రిటన్లో కొత్త స్ట్రెయిన్ నిర నియంత్రణలు లేదని స్వయంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ చెప్పడం కొంత ఆందోళనకరంగా ఉంది బ్రిటన్తో పాటు అమెరికాలో కొత్త రకం వైరస్పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి బ్రిటన్ దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ తరహా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచాన్ని అలర్ట్ చేశారు ఇటలీకి కూడా పాకింది ఈ కొత్త వైరస్ అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యలు చర్యలుగా ఆ దేశ విమానాశ్రయాలు రద్దు చేశాయి కొత్త స్ట్రెయిన్ కరోనా గురించి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు యూకేలో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ కరోనా పలు దేశాల్లో ఉండవచ్చని చెప్పారు ఇది ఆస్ట్రేలియా డెన్మార్క్ నెదర్లాండ్ ఇటలీ దేశాల్లో నమోదయ్యాయి భారత్లో బుధవారం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు యూకే నుంచి వచ్చే ప్రతి ఒక్క విమానాల రాకపోకల్ని నిషేధించారు కొత్త వైరస్పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించారు ఇండియాలో ఇంకా అధికారికంగా ఈ కొత్త వైరస్ ఉనికి నిర్ధారించబడలేదు ఈ కొత్త రకం వైరస్ నేపథ్యంలో తెలంగాణలో వైద్య శాఖ అప్రమత్తంగా ఉందని మంగళవారం రాత్రి వరకు బ్రిటన్ నుంచి భారత్లో అడుగుపెట్టిన ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు ఈరోజు తెలంగాణలో యూకే నుంచి మూడు వందల యాభై ఎనిమిది మంది వచ్చారు వారికి టెస్ట్ చేయగా ఒక ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తెలిసింది కాకపోతే అది కొత్త రకం కరోనానా కాదా అని తెలుసుకోవడానికి పూణేకి టెస్ట్ టెస్ట్లు రిపోర్ట్స్ పంపించారు ఒకవేళ అది కొత్త రకం కరోనా అయితే అప్పుడు ఇండియాలోకి కూడా ఎంటర్ అయినట్టే కాకపోతే ఒక ముగ్గురు కరోనా ఉందని తెలిసి వాళ్ళ రిపోర్ట్స్ మాత్రం పూణేకి పంపించారు ఇప్పటివరకు ఇంకా మన దేశంలో అయితే నమోదు అవ్వలేదు కొత్త రకం కరోనా నెక్స్ట్ మంత్ నుంచి వ్యాక్సిన్ స్టార్ట్ చేసింది ఇండియా బట్ కొత్త రకం వైరస్పై ఇప్పుడు తయారు చేసిన వ్యాక్సిన్ ట్రీట్మెంట్లు పనిచేస్తాయా లేదా దాని మీద ఎంతవరకు చేస్తుందనేది సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు దీని లక్షణాలు అయితే అచ్చం మన కరోనా వైరస్కి ఎలా అయితే దగ్గు జలుబు ఉంటుందో సో సేమ్ లక్షణాలు దగ్గు జలుబు జ్వరం వాసన కోల్పోవడం ఇలాంటి లక్షణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనం చేయాల్సింది ఏంటంటే ఏ వైరస్ వచ్చినా మనం చేయవలసింది ఒక్కటే మాస్కులు ధరించడం హ్యాండ్ వాష్ మంచిగా చేసుకోవడం సోషల్ డిస్టెన్స్గా ఉండడం మెయిన్గా ఇమ్యూనిటీ పెంచుకుందాం ఫ్రెండ్స్ మనం ఇమ్యూనిటీ పెంచుకుంటే ఎలాంటి వైరస్నైనా మనం పోరాడ ఫ్రెండ్స్ ఇప్పటికే అధికంగా చాలా కోల్పోయాం మనం ఎన్ని ప్రభుత్వాలు చేసినా లాస్ట్కి వైరస్ అనేది సోకడం మాత్రం ఆపడం కష్టం ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాం కాబట్టి మనం చేయాల్సిందల్లా మన ఇమ్యూనిటీని పెంచుకొని జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండడమే ఫ్రెండ్స్ సో మీరు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్